నేను ఏ తప్పు చేయలేదు తప్పు చేసినట్లు రుజువైతే నా కళ్ళలో యాసిడ్ పోయండి ఈ మాటలు ఉన్న అత్యాచార దోషి కులదీప్ శంగర్ పలికినవి ఉన్న అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసుపై ఢిల్లీ కోర్టులో న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ నేతృత్వంలో గురువారం విచారణ జరిగింది ఈ క్రమంలో సెంగాల్ మాట్లాడుతూ నేను ఏ తప్పు చేయలేదు ఏదైనా తప్పు చేసి ఉంటే నా కళ్ళలో యాసిడ్ పోయండి నాకు న్యాయం చేయండి లేదా తీయండి నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నన్ను విడిచిపెట్టండి అని న్యాయమూర్తిని వేడుకున్నారు దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ కుటుంబం మీకే కాదు అందరికీ ఉంటుంది కానీ నేరం ముందు మీరు ఇవన్నీ ఆలోచించి ఉండాలి అని అన్ని చట్టాలని మీరు ఉల్లంఘించారు అని వెల్లడించారు మరోవైపు సిబిఐ కూడా అత్యాచార బాధితురాలి తండ్రి మృతికి కారణమైన శేంగార్తో పాటు మాకీ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులను కూడా కఠినంగా శిక్షించాలని పేర్కొంది ప్రజా సేవకులైన ఇద్దరు పోలీసులు శాంతి భద్రతలు రక్షించకుండా కుట్రలో పాలు పంచుకున్నారని కోర్టుకు తెలిపింది అనంతరం కోర్టు ఈ విచారణను శుక్రవారం కొనసాగించనున్నట్లు తెలిపింది ఉన్నావు అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో కులదీప్ సెంగార్ సహా మరో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ మార్చి నాలుగున ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే యూపీలోని ఉన్నావుకు చెందిన ఓ మైనర్ యువతిని రెండు వేల పదిహేడులో అత్యాచారం చేసిన కేసులో సెంగార్ దోషిగా ఉన్నాడు ఈ కేసు విచారణ కొనసాగుతుండగా బాధితురాల తండ్రితో పాటు రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుల్ని సైతం కోల్పోయింది కాగా ఆమె ప్రస్తుతం సిఆర్పిఎఫ్ సంరక్షణలో ఉంటోంది గతేడాది డిసెంబర్ ఇరవైనా శంగర్ కు ఢిల్లీ కోర్టు జైలు శిక్ష విధించింది